అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల విషయంలో పంజాబ్ ప్రభుత్వం గవర్నర్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇది తీవ్రమైన అంశమని ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, పంజాబ్లో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల అసంతృప్తి వెలిబుచ్చింది. మన దేశం కొన్ని నిశ్చితమైన సంప్రదాయాలు, సిద్దాంతాలతో నడుస్తోందని పేర్కొన్న ధర్మాసనం, పంజాబ్ వాటిని అనుసరించాలని సూచించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గవర్నర్ నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని మండిపడింది. అసెంబ్లీ సమావేశాలు చట్ట విరుద్దమని చెప్పే అధికారం గవర్నర్కు ఎక్కడుందని నిలదీసింది. ప్రజాస్వామ్యం ముఖ్యమంత్రి గవర్నర్ చేతుల మీదుగా నడవాలని పేర్కొంది. బడ్జెట్ సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా వాయిదా వేయడం పట్ల పంజాబ్ ప్రభుత్వంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా అడ్డుకోవడంపై ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది.